Hi friends, this is Ramu Vemula. Welcome to my Telugu Tech YouTube channel. Friends, malli mana munduki YouTube oka kotta rules teesukochindi friends. Iga medata friends Sub4Sub chese vaalliki friends YouTube account delete chesa ani cheppesi antundi friends. Friends, adi Sub4Sub YouTube anedi Sub4Sub lo unna vaalla accounts matham YouTube delete chestha ani cheppesi oka కొత్త టాపిక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది నేను కూడా సెర్చ్ చేసి చూసాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో. ఫ్రెండ్స్, అదే ఆ సిస్టమ్ Sub4Sub అనే దానికి యాక్సెప్ట్ చేయదని చెప్పేసి యూట్యూబ్ చెబుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, చాలామంది నేను Sub4Sub చేస్తుంటారు, దానివల్ల అసలు ప్రయోజనం ఉందా లేదా, అసలు ఎందుకు చేస్తున్నారు అనే టాపిక్ గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్, అసలు Sub4Sub చేయటం వల్ల ప్రయోజనం ఏంటి, అసలు ఉందా లేదా అనే పూర్తి వివరం మీకు చెప్తాను ఫ్రెండ్స్. అయితే అంతకంటే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆ పక్కనే ఉన్న బెల్స్ మీద ఆల్ అని ట్యాప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్కి ముందుగానే వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. సరే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. Sub4Sub అనేది మనం చేస్తాం ఫ్రెండ్స్, చాలామంది చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, మీరు ఎంత కష్టపడి Sub4Sub చేసినా సరే వాళ్ళు అది ఎదుట వాళ్ళు వెంటనే మీ లేదా వన్ డే తర్వాత అయినా కంపల్సరిగా అన్సబ్స్క్రైబ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు మీ అకౌంట్ని అన్సబ్స్క్రైబ్ చేస్తారు కంపల్సరిగా, ఎవరైనా సరే అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉండరు. ఒకవేళ మీరు ఒక 100 చేస్తే ఒక 4-5 ఉంటాయి కామెంట్స్ ద్వారా పెట్టి, హాయ్ బ్రో ఎలా ఉన్నావు ఏంటి అని పెడితే కామెంట్ పెట్టడం ద్వారా మీరు అందరికీ చేయలేరు ఫ్రెండ్స్. సపోజ్ ఒక 200, 250, 500 చేస్తారు ఫ్రెండ్స్ Sub4Sub లో చేస్తే అందరికీ డైలీ కామెంట్స్ పెట్టలేరు ప్రతి వీడియోకి కూడా, ఎవరెవరికి గుర్తుండరు. ఇందులోనేమో సబ్స్క్రైబ్ మనం సబ్స్క్రైబ్ చేసుకున్న లిస్ట్ మన యూట్యూబ్లో పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ మొత్తం డిలీట్ చేస్తూ ఉంటారు 2-3 డేస్కి ఒకసారి. అది కంపల్సరిగా అన్సబ్స్క్రైబ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అయితే నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా Sub4Sub చేసే ముందు కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఒక యూట్యూబ్ చేసేవాళ్ళు ఒక కేటగిరీ ఎంచుకుంటారు ఫ్రెండ్స్. ఎట్లా, నేను టెక్ ఛానల్ పెట్టాను, ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను కొన్ని కొన్ని యూట్యూబ్ గురించి. అట్లా కొంతమంది నేను వంట ఛానల్ పెట్టాను, వంట అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతిరోజు వంట చేయాలి అనుకున్న వాళ్ళు, నాకు ఈ వంట కార్యక్రమం నచ్చింది అనుకుని నాకు ఈ ఛానల్ని చూడాలనుకునే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే ఎంతమంది యూజర్లు ఉంటే మీ వీడియో ఎంతమందికి యూజ్ఫుల్గా ఉంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత అన్సబ్స్క్రైబ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు ఫ్రెండ్స్ కంపల్సరిగా. అయితే ఫ్రెండ్స్, మీరు చేసేది ఏంటంటే అట్లా చేయటం వల్ల ఫ్రెండ్స్ మీకు, ఎందుకంటే మీ మీరు ఎంచుకున్న కేటగిరీకి సంబంధించిన వీడియోస్ మీరు పెడతారు కాబట్టి ఆ వీడియోస్ నచ్చిన వాళ్ళే వాటిని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళు ఎప్పటికి కూడా అన్సబ్స్క్రైబ్ చేయరు. అదే మీరు Sub4Sub అనుకో ఫ్రెండ్స్, మీరు చేసేది ఇప్పుడు సపోజ్ అందరూ వస్తారు Sub4Sub లోకి, ఫ్రీ ఫైర్ గేమ్స్ తెక్కిన వాళ్ళు ఫ్రెండ్స్, గేమ్ ఛానల్ వాళ్ళు ఫ్రెండ్స్, అలాగే ఏంటది వంటల వాళ్ళు వస్తారు, టెక్కిన్ ఛానల్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని కేటగిరీలో వాళ్ళు వస్తారు. కాకపోతే అందరూ మీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ కాసేపు తను మనకి సబ్స్క్రైబ్ చేస్తాడని చెప్పేసి మనం అనుకుంటాం, మనకి సబ్స్క్రైబ్ చేయడానికి అనుకుంటాం, తర్వాత అన్సబ్స్క్రైబ్ వాళ్ళకి. ఆ వీడియోలు అందరూ అటువంటి వాళ్ళే ఫ్రెండ్స్. అందరూ కూడా Sub4Sub లో చేసే వాళ్ళందరూ ఒకలాంటి వాళ్ళే, అందరూ ఒకలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అది, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా అన్సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళే కదా, మరి పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు ఫ్రెండ్స్. 90% మనం ఉపయోగపడే వీడియో చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అలా పెట్టిన వాళ్ళకి మనకు ఉపయోగపడదు, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అయితే ఏ వీడియో చూసినా వాళ్ళకి సంబంధించిన వీడియోలు అయితేనే చూస్తారు ఇన్ఫర్మేషన్ ఉంటేనే, లేకపోతే అన్ని వీడియోస్ చూడరు ఫ్రెండ్స్. అలాగే మనం చాలా Sub4Sub లో అన్ని కేటగిరీ వాళ్ళకి కుదరదు ఫ్రెండ్స్, లాస్ పోవాల్సి వస్తుంది, తద్వారా చాలా ఇబ్బంది. అది కాకుండా మన యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తా అని కొత్త అప్డేట్ తీసుకొచ్చింది Sub4Sub చేసే వాళ్ళకి. అందుకని ఫ్రెండ్స్, మీరు నేను చెప్పేది ఏంటంటే మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. మీరు ఆ Sub4Sub లో టైం వేస్ట్ చేసుకునే బదులు ఆ టైంకి ఒక థింక్ చేసి మైండ్ మంచి వీడియో క్రియేట్ చేసుకొని ఫ్రెండ్ దాన్ని అందరికీ నచ్చేలా చూసుకొని, అది యూస్ఫుల్గా ఉందో లేదో అన్ని దాని ఎడిటింగ్ కరెక్ట్గా చేసుకొని ఒక రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతిరోజు.
మీరు ఆ టైం కేటాయించుకుంటే, లేదంటే 2 వీడియోస్ అన్న అప్లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా 1 వీడియో అప్లోడ్ చేస్తే చాలు ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఆటోమేటిక్గా అవే వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. సరే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు మీ వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కౌంట్ అయితేనే ఉంటుంది ఫ్రెండ్స్, ఇలాగ సర్ఫర్ సర్ఫ్లో చేసుకున్న వాళ్ళ కౌంట్ అసలు రాదు. కాకపోతే ఒక 10 మందిని రికమెండేషన్ చేసుకొని మనం అదే ఒక 10 మందికి మనం రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని ప్లీజ్ ఫ్రెండ్ అని సబ్స్క్రైబ్ చేయకని చెప్పేసి కామెంట్ల ద్వారా ఉంచుకుంటాం ఫ్రెండ్. అంతే తప్ప అంతకంటే ఎక్కువ వ్యూస్ పెరగవు, ఛానల్ డిలీట్ చేస్తానని చెప్తుంది యూట్యూబ్, అలాగని సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు సబ్ఫర్ సబ్ మానేసి ఫ్రెండ్స్, మీరు సొంతంగా ఏదైనా వీడియోస్ క్రియేట్ చేసుకుని ఆ టైంకి వీడియోలు అప్లోడ్ చేసుకుంటే దానివల్ల మీకు యూజ్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, సరే నా వీడియో కానీ నచ్చినట్టయితే, నా వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో నచ్చిందా లేదా అనే వీడియో పెట్టండి ఫ్రెండ్స్, అదే కామెంట్ పెట్టండి. సరే ఫ్రెండ్, ఉంటా, బాయ్.